నమస్కారం వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు టిటిడి ఉద్యోగిపై దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు వెల్లడించిన తిరుమల డిఎస్పీ వేణుగోపాల్ తిరుమలకు చేరుకున్న సిజెఏ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ వార్తల్లోని వివరాలు రామచంద్రపురం మండలంలో టీడీపీ మండల అధ్యక్షులు తిరుమల రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు మిట్టూరు కమిటీ నందు కాలి ముద్దుకృష్ణమ నాయుడు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు మాజీ మంత్రివర్యులు గాలి ముద్దుకృష్ణమనాయుడు గారి 76వ జయంతిని ఈరోజు రామచంద్రాపురం మండల కేంద్రంలో కమ్మకండ్రిగ పంచాయతీ మిట్టూరులో జరుపుకోవడం జరుగుతూ ఉంది. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు గాలి ముద్దుకృష్ణమనాయుడు స్థానికంగా ఈ మండల వాసి. ఆయన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 1983లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆశీస్సులతో ఆయన 1983లో ఇక్కడ ఎమ్మెల్యేగా పుత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికై మంత్రి అయి జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సేవ చేయడం జరిగింది. స్వతంత్రానికి పూర్వమే ప్రభుత్వ గుర్తింపు పొంది విద్యారంగ పరిరక్షణకు ఉపాధ్యాయ సంక్షేమానికి రాజీలేని పోరాటం చేస్తున్న ఉద్యమాల మాతృ సంస్థ రాష్ట్రోపాధ్యాయ సంఘమని ఉపాధ్యాయ వాణిపత్రిక సంపాదకులు గాజుల నాగేశ్వరరావు అన్నారు. ఎస్టీయు 76వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఉదయం చిత్తూరులో నాయుడు బిల్డింగ్స్ వద్ద గల ఎస్టీయు జిల్లా కార్యాలయం వద్ద ఎస్టీయు పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు ఉద్యోగులు అనుభవిస్తున్న ఎన్నో సౌలభ్యాల వెనుకున్న ఎస్టీయు కృషి దాగి ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు ఉపాధ్యాయులకు విద్యా వ్యవస్థకు ఎంతో నష్టం కలిగిస్తున్న ప్రభుత్వ విధానాలను ఎండగట్టే బాధ్యత కూడా ఎస్టీయు తీసుకుంటుందని స్పష్టం చేశారు. బాధ్యతలకు నిలబడుతూనే హక్కులకై పోరాటం చేస్తామని తెలిపారు. ఎస్టీయు రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు గంటామోహన్ మాట్లాడుతూ కామన్ స్కూల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు విద్యా వ్యాపారీకరణ నివారించబడుతుందన్నారు. ఎస్టీయు అన్ని క్యాడర్లు అన్ని యాజమాన్యాలకు ప్రాతినిధ్యం వహించే ఏకైక సంఘమని కొనియాడారు. ఎస్టీయు జిల్లా అధ్యక్షులు దేవరాజులు రెడ్డి మాట్లాడుతూ ఎస్టీయు సభ్యత్వం ఉపాధ్యక్షులకు గర్వకారణమన్నారు. సిపిఎస్ రద్దు సహా నూతన జాతీయ విద్యా విధానం రద్దు కోసం చిత్తశుద్ధితో ఉద్యమిస్తామని పేర్కొన్నారు. జిల్లా ఆర్థిక కార్యదర్శి మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు బోధనేతర పనులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు నాయకులు చంద్రన్, కమలాపతి, జానకిరామ్, సుబ్రహ్మణ్యం, పల్లై, గుణశేఖర్, చిట్టిబాబు, మధు, బాలాజీ, రవి, ప్రభు తదితరులు పాల్గొన్నారు. అందరికీ